ఏపీలో ఎన్నికలు జరిగే 2 నెలలకు ముందే వైఎస్ఆర్సీపీ తమ గుడారం ఎత్తేసిందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్టంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న వైసీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోలేక దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కమిషనర్ కంట్రోల్ లోకి శాంతి భద్రతలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక పోలీసులు మీరు ఆడమన్నట్లుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి గుండాల్ని తయారు చేసుకుని వాళ్ళకి వస్తు పదార్థాలు ఇచ్చి సారాయి ఇచ్చి డబ్బు ఇచ్చి అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని బట్టే వీళ్ళు ఇప్పుడే 2 నెలల ఎలక్షన్ ముందే ఓడిపోయారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. ఎన్నికల్లో ఓటు ద్వారా తీర్చుకోమని ఇటువంటి దాడుల్ని రాష్ట్రంలో ఇప్పటికి పందాలు చేసేటువంటిది దాడులు. ధైర్యం ఉన్నోడు ఎవడు చేయలేడు. ధైర్యం ఉన్నోడు ఎన్నికలు ఫేస్ చేస్తాడు. ఎన్నికలు ఫేస్ చేయలేనటువంటి పిరికి పందలే ఇటువంటి పనులు డబ్బు ఖర్చు పెట్టుకుని ఇటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మరి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి చెబుతున్నాను, సమయాన్ని పాటించండి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తాము. ఇంతకాలం పోలీస్ కేసులతో భయపెడుతూ వచ్చారు. ఇవాళ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా గొప్ప ఎన్నికల కమిషనర్ కంట్రోల్లోకి శాంతి భద్రతలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక పోలీసులు మీరు ఆడమన్నట్లుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి గుండాల్ని తయారు చేసుకుని వాళ్ళకి వస్తు పదార్థాలు ఇచ్చి సారాయి ఇచ్చి డబ్బు ఇచ్చి అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని బట్టే వీళ్ళు ఇప్పుడే 2 నెలల ఎలక్షన్ ముందే ఓడిపోయారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. ఎన్నికల్లో ఓటు ద్వారా తీర్చుకోమని ఇటువంటి దాడుల్ని రాష్ట్రంలో ఇప్పటికీ